మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే ఎంతో విశిష్టమైన శ్రీరామ నవమి, పరమ పవిత్రమైన రోజు. అయితే ఈ రోజు నుండి గ్రహస్థితులను అనుసరించి మూడు రాశుల వారికి తిరుగులేని రాజయోగం పట్టబోతూ ఉందని జ్యోతిష్య నిపుణులు చెప్తూ ఉన్నారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. పరమ పవిత్రమైన ఈ శ్రీరామ నవమి నుండి ఈ రాశుల వారికి ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. వీరు పూర్వజన్మలలో చేసుకున్న పుణ్యమే వీరికి ఇంతటి అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని చెప్పుకోవాలి. ఉగాది తర్వాత వచ్చే అత్యుత్తమమైన అత్యంత పవిత్రమైన రోజు శ్రీరామ నవమి. సాక్షాత్తు ఆ శ్రీరాముల వారి అనుగ్రహంతోనే ఈ రాశుల వారి జీవితంలో కొత్త వెలుగులు రాబోతూ ఉన్నాయి. గ్రహాలలో జరిగే మార్పుల కారణంగా వీరికి గొప్ప యోగం పడుతుంది. గతంలో ఈ రాశుల వారు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉన్నారు, కానీ రానున్న రోజుల్లో వీరి జీవితం ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. వీరి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఈరోజు శ్రీరామ నవమి విశిష్టమైన ఈ రోజు నుండి శ్రీరామచంద్రుని అనుగ్రహంతో అదృష్టాన్ని అనుభవించబోతున్న రాశుల గురించి వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మిథున రాశి. ఈ మిథున రాశి జాతకులకు రానున్న కాలమంతా కూడా శుభకాలంగా ఉంది. వీరికి అంతా కూడా చాలా అద్భుతంగా యోగదాయకంగా ఉండబోతుంది. గతంలో వీరు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. మీరు ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు ప్రతిదీ కూడా మధ్యలో ఆగిపోవటం, సమస్యలు రావటం జరుగుతూ ఉంది. కానీ ఈ శ్రీరామ నవమి పర్వదినం నుండి మీ జీవితం మారబోతుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి, ధనం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ శ్రీరామ నవమి నాడు సాయంత్రం శ్రీరామచంద్రుల వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించుకుంటే ఆ స్వామివారి అనుగ్రహం మీపై తప్పక ఉంటుంది. రానున్న రోజులలో మీకు బాగుండబోతుంది, కాబట్టి ఎటువంటి మిశ్రమ ఫలితాలను మీరు ఎదుర్కోరు. అన్నీ శుభ ఫలితాలే కలుగుతాయి. విద్యాపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా కలిసి వస్తుంది. సమయం మీకు చాలా బాగా కలిసి వస్తుంది. మీ జీవితం అద్భుతంగా కొనసాగుతుంది. మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మీకు ఏ కష్టం వచ్చినా భయపడవద్దు, బాధపడవద్దు. ధైర్యంగా ముందుకు సాగండి. మీ కుటుంబ సభ్యులతో, భాగస్వామ్యములతో సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తారు. ఈ శ్రీరామ నవమి పర్వదినం నుండి మీ జీవితంలో కొత్త వెలుగులు రానున్నాయి. ఈ రోజు నుండి అదృష్టం పట్టబోతున్న తరువాతి రాశి మకర రాశి. ఈ రాశి జాతకులకు రానున్న కాలమంతా కూడా మంచి కాలంగా మారనున్నది. గతంలో వీరు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వచ్చారు. గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చిన్న అనారోగ్య సమస్యలు, చిన్న సమస్యలు ఎదుర్కొన్నారు. వాటిని అధిగమించి ముందుకు సాగిపోయే శక్తి సామర్థ్యాలు ఈ శ్రీరామ నవమి నుండి మీకు వస్తున్నాయి. జీవితంలో కొత్త వెలుగులు వస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. ఉద్యోగాలు వస్తాయి, శుభవార్తలు వింటారు, ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఉన్నత శిఖరాలకు ఎదగాలి అనే తపన మీలో పెరుగుతుంది. రాజయోగం సిద్ధిస్తుంది. ఊహించని ధన యోగాన్ని పొందుతారు. ఎంత డబ్బునైనా సరే సంపాదించే శక్తి సామర్థ్యాలు వస్తాయి. కొన్ని చెడు అలవాట్లు వదులుకుంటే డబ్బు అనేది నిలబడుతుంది. ఈ రోజు నుండి శ్రీరాముల వారు మీ జీవితంలో కోటి వెలుగులు తీసుకురాబోతూ ఉన్నారు. మీరు సిద్ధంగా ఉండండి. మీకు వచ్చిన దానితో కొంత సహాయం చేయండి. ఉన్నత శిఖరాలపై నిలబడతారు. అద్భుతంగా ఉంటుంది మీ జీవితం. చివరిగా వృషభ రాశి. ఈ రాశి జాతకులకు రానున్న కాలమంతా కూడా మంచి కాలంగా మారనున్నది. అద్భుతంగా జీవితాన్ని లీడ్ చేయగలుగుతారు. ప్రతి విషయంలో, ప్రతి పనిలోనూ విజయాలు తప్పక వరిస్తాయి. ఏ విషయంలోనూ టెన్షన్ పడాల్సిన పని లేదు. రానున్న రోజుల్లో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు. పట్టిందల్లా బంగారం అవుతుంది. మంచి రాజయోగం అనుభవిస్తారు. మీరు చేసిన పుణ్య కార్యాలే మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తాయి. అసలు మీరు ఆలోచించాల్సిన పని లేదు. గొప్ప గొప్ప ఫలితాలు పొందుతారు. ఉన్నత స్థాయికి వస్తారు. ఇతరులు మిమ్మల్ని చూసి అసూయ పడతారు. శ్రీరామ నవమి రోజు శ్రీరాముల వారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఇక మీకు తిరిగే ఉండదు. మహారాజయోగం మీ సొంతమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.